ముప్పై ఏళ్ళు కలిసి పనిచేసాం ఇండస్ట్రీ. లెట్ అస్ బీ హ్యాపీ. ఖచ్చితంగా మాలో మర్చిపోలేనటువంటి టర్మ్ కృష్ణార్జునులు మీరు ఇచ్చిన మాటకు నా చెల్లెమ్మ మా బావగారు అనలా బావగారు మేమంతా కలిసి పనిచేసి మేము ఒక మంచి టర్మ్ ఇవ్వడంతో పాటు ఒక మంచి లీడర్షిప్ను అందిస్తా. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను, మంచి పని చేస్తాం. ఇవాళ నువ్వు ఏం చేశావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్కి తెలుసు. కాబట్టి పేరు పేరున చిన్న చిన్న వాళ్ళు, జొన్నలగడ్డ ఇటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు కూడా మా కోసం వచ్చి కష్టపడి పనిచేశారు. ఎంతోమంది నా మేనేజర్లు, మా వాళ్ళు, పర్సనల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా, రెండు జాయింట్ సెక్రటరీలు గెలిచాం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచాం, జనరల్ సెక్రటరీ గెలిచాం, ప్రెసిడెంట్ గెలిచాం, 6 మంది అనుకుంటా ఎగ్జిక్యూటివ్ కూడా గెలిచాం. ఒక మంచి టర్మ్ని ఎవరు ఏ ప్యానల్ అనేది లాస్ట్ టైం కూడా మేము తీసేసాం, అందరు కలిసి పెంచుతాం. సురేష్ దా లవ్ యూ. రాజీవ్ కనకాల ట్రెజరర్ గెలిచాడు, నా సోదరుడు, నేనంటే చాలా అభిమానం. శివబాలాజీ, ఈసారి మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నాం ఉమెన్స్ ఇయర్ సందర్భంగా, ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ మహిళలకి. నాకు గెలుపు కాబట్టి మహిళలకి ప్రత్యేకమైన, నేను వెల్ఫేర్ కమిటీ స్థాపించి సక్సెస్ చేసింది మేము. ఇవాళ ఎవరికి పెన్షన్లు ఇవ్వాలన్నా, ఏమిచ్చాలన్నా దానికి నిర్ధారించింది మేము, గర్వంగా చెప్తున్నాను నేను. అదే నా గెలుపుకి, మా గెలుపుకి కారణం. ఈసారి ప్రత్యేకంగా మహిళల కమిటీకి ఒకటి పెడుతున్నాం. చెల్లెల జీవితాన్ని దానికి చూడాలి. శివబాలాజీ, యూత్ ఇండస్ట్రీలో కొత్త యూత్ రావాలి, యూత్కి అవకాశాలు రావాలి, యూత్కి కౌన్సిలింగ్ కావాలి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా వీఆర్ డిక్లరింగ్ ఆ యూత్ కమిటీ ఆల్సో అధిష్టా. వాళ్ళు బాడీని నడిపి వాళ్ళు కొన్ని నిర్ణయాలతో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్యూచర్ లీడర్స్ అమ్మా, అటువంటి ఒక నాయకత్వాన్ని మేము తయారు చేస్తాం. నేను మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మీడియా సోదరులు ఒక్కొక్కళ్ళకి నమస్కరిస్తూ, ప్రతి మెంబర్, నాకు ఓటైన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా నా శిరసాయించి నమస్కరిస్తూ, నా పక్క నుండి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి పవిత్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వి లవ్ యూ. కేఎల్ నరసింహారావు గారు, ఇక్కడ మీరు అక్కడ దాకా ఉండేలాంటి